Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లేని సెక్షన్లను తీసుకొస్తారు యనమల రామకృష్ణ గారు. తీసుకొచ్చి అదేదో మొత్తం తనకే ఒక పెద్ద రాజ్యాంగ నిపుణులాగా, తనకు మాత్రమే తెలిసిన నిబంధనలు, తనకు మాత్రమే తెలిసిన చట్టాలలాగా బిల్డప్ ఇస్తాడు. ఆయన మేము అడుగుతా ఉన్నాం, రాజ్యాంగ న్యాయ నిపుణుడైన గవర్నర్ గారికి, రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనలో నిపుణుడైన యనమల రామకృష్ణ గారు ఎలా సలహాలు ఇస్తారు? ఎన్టీఆర్ని కూలదోసినప్పటి నుంచి ఇప్పటిదాకా చంద్రబాబు కోసం ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని తొంగలదొక్కే కార్యక్రమం, నిబంధనల్ని పక్కదారబడిచే కార్యక్రమం యనమల రామకృష్ణుడు చేశారో ఒకసారి అవలోకనం చేసుకుంటే మంచిది. రాజ్యాంగ నిపుణుడు గవర్నర్ గారికి, రాజ్యాంగ ఉల్లంఘనలు ఎలా చేయాలో తెలిసిన నిపుణుడు యనమల రామకృష్ణుడు గారు సలహాలు ఇస్తూ ఒక లేఖ రాయడం అనేది దౌర్భాగ్యం కదా అని అడుగుతున్న పార్టీకి, ఆ పార్టీకి అసలు వికేంద్రీకరణను మొదటి నుంచి వ్యతిరేకించడం వల్లనే అభివృద్ధి వికేంద్రీకరణ జరగకూడదు, ఒక చోట తీసుకొచ్చి కుప్పలాగా పోసి అభివృద్ధిని అమరావతి అనే ఒక నగరానికి లేదా ఒక ప్రాంతానికి పరిమితం చేసి కొంతమంది ప్రయోజనాలని మనం కాపాడాలనే ఉద్దేశంతోనే కదా మీరు చేసిన కార్యక్రమానికి ప్రజలు తీర్పిచ్చారు, మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదని అడుగుతున్నాం. అసలు వికేంద్రీకరణ ఎందుకు చెడ్డది, వికేంద్రీకరణ ఎందుకు కుదరదు చెప్పమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు ఉత్తరాంధ్ర అభివృద్ధిని మీరు అడ్డుకుంటారు, ఎందుకు రాయలసీమ అభివృద్ధిని గుర్తింపుని మీరు అడ్డుకుంటున్నారని చెప్పి అడుగుతున్నాను నేను. విశాఖపట్నంలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ పెడతానంటే మీరు ఎందుకు అంత అక్కసు వెళ్ళగలుగుతా ఉన్నారు, అంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదనా? కర్నూలులో లెజిస్లేటివ్ క్యాపిటల్ పెడతానంటే ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు, ఏమిటి మీ ప్రయోజనాలు దాంట్లో ఉన్నాయనంటే మీరు సమాధానం చెప్పాలి. మీ ప్రయోజనాలన్నీ అమరావతిలో ముడిపడి ఉన్నాయి కాబట్టి మీ వ్యక్తిగత అవసరాలు ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని మిగతా ప్రాంతాల అభివృద్ధిని మీరు అడ్డుకుంటే రేపు మీరే భూమిలో ప్రజాభూమిలో ప్రజాకోర్టులో నిలబడాల్సి వస్తుందనే ఆలోచన ఎందుకు చేయట్లేదని తెలుగుదేశం పార్టీని అడుగుతున్నాం మేము. ప్రజాభిప్రాయం ప్రజాభిప్రాయం అని మాట్లాడుతూ ఉన్నారు, మీరు పదండి ఉత్తరాంధ్ర వెళ్ళండి, రాయలసీమ వెళ్ళండి, ప్రజాప్రాయాన్ని మీరు కనుక్కోండి ఫస్ట్. మీరు చేస్తున్న పని మంచిదా కాదా తెలుస్తుంది మీకు, మీరు చేసే పనికి ప్రజలు ఆమోదం తెలుపుతున్నారో లేదో తెలుస్తుంది. తెలంగాణ విభజన సమయంలో రెండు గళ్ల సిద్ధాంతంలాగా ఇక్కడొక మాట అక్కడొక మాట, ఇక్కడొక కథ అక్కడొక కథ చెప్పినట్టుగానే ఇప్పుడు కూడా చెప్పి పబ్బం గడుపుకోవాలంటే ప్రజలు ఎంతకాలం మిమ్మల్ని భరిస్తారని అడుగుతున్నాం. శ్రీకృష్ణ కమిటీ చాలా స్పష్టంగా ఆనాడు ఒక విషయాన్ని చెప్పింది, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి 60ల్లో వెనకబాటు కారణమైతే 2009 ప్రాంతంలో జరిగిన ఉద్యమానికి కారణం ఏంటి, హైదరాబాద్ మాత్రం అభివృద్ధి చెందడమని ఆ రోజే చెప్పింది. శివరామకృష్ణన్ కమిటీ నియమిస్తే శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పింది, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ నిర్మించుకోవాలి, పరిపాలనా వికేంద్రీకరణ చాలా అవసరం అని చెప్పిందా లేదా? అంటే నిపుణుల కమిటీలు మీకు పట్టవు, రాజ్యాంగ నిపుణులు చెప్పింది మీకు పట్టవు, ప్రజలు చెప్పింది మీ తలకెక్కదు. మీకు తెలిసిందల్లా ఒక్కటే మీ ప్రయోజనాలు. మేము మాత్రమే నిపుణులు, మేము అనుకున్నట్టు జరిగితేనే వ్యవస్థ సక్రమంగా జరుగుతున్నట్టుగా లేకపోతే లేనట్టుగా అని భావించే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు వంతపాడే యనమల రామకృష్ణుడు గారు ఈ కొత్త కొత్త వ్యవహారాలన్నింటినీ కూడా తెర మీదకి తెస్తూ ఉంటారు. మేము చాలా ఆక్షేపణ తెలియజేస్తా ఉన్నాం, అసలు యనమల రామకృష్ణుడు గారు లాంటి ఏనాడు రాజ్యాంగాన్ని పాటించిన వ్యక్తి, సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావుకి మాట్లాడడానికి మైక్ కూడా అసెంబ్లీలో ఇవ్వని వ్యక్తి, చంద్రబాబు గారిని కాపాడడం కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు తపన పడుతున్న వ్యక్తి, రాజ్యాంగ నిపుణుడైన గవర్నర్ గారికి సలహా ఇవ్వడం ఏంటి అని అడుగుతున్నాం మేము. అమరావతి మీద మీ ప్రేమ అంతా ఏంటనేది ప్రజలందరికీ అర్థమైంది. మీ నాయకుల బినామీ భూముల్ని, మీ నాయకుల ఆస్తుల్ని, మీకు అవసరమైన స్వప్రయోజనాల్ని కాపాడుకోవడం కోసమే కదా మీ అమరావతి మీద ప్రేమ. అంత ప్రేమించిన వాళ్ళు అమరావతిలో 5 ఏళ్లలో ఏం చేశారు మీరు? అసలు తాత్కాలిక భవనాలు తప్ప కనీసం భూములు బలవంతంగా లాక్కున్న రైతులకి దానికి సంబంధించిన మళ్ళీ తిరిగి ఆ ప్లాట్స్ కూడా ఇవ్వలేకపోయినా చేతకంతనం కదా మీది.
ఆ చేతగాని తనంతం కదా మీరు ఈ పరిస్థితి తెచ్చుకున్నది. ఇవాళ చాలా దారుణం. బయట నుంచి చూసే వాళ్ళకి ఏదో ఒక మహానగరాన్ని నిర్మిస్తే సర్వాంగ సుందరమైన మహానగరానికి ఈయన ఒక రూపశిల్పిగా చంద్రబాబు నాయుడు ఉంటే, ఆ రూపశిల్పికి సహాయకులుగా యనమల రామకృష్ణుడు గారు లాంటి మహానాయకులందరూ ఉంటే ఆ నగరాన్ని ఈ ప్రభుత్వం ఏదో పాడు పెట్టేస్తున్నట్టుగా, ఆ నగరానికి తాళాలేస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. అసలు లోపలికి రావాలంటే ప్రకాశం బ్యారేజ్ దాటుకుని సింగిల్ బ్రిడ్జి, ఒక వెహికల్ వస్తే రెండో వెహికల్ తప్పుకోడనుకోలేదు. అక్కడ ఈయన ఐకానిక్ బ్రిడ్జిల గురించి మాట్లాడతారు. కనీసం అక్కడ డబుల్ లైన్ బ్రిడ్జి కూడా నిర్మాణం చేయలేకపోయినా చంద్రబాబు నాయుడు గారు అమరావతికి ఏదో అన్యాయం జరిగిపోయిందని మాట్లాడితే ఏం మాట్లాడుతా ఉన్నారు? అంటే ప్రజలకు అర్థం కాదనుకుంటున్నారా? ఇవాళ పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం అమరావతి దగ్గర అంటే మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? 54,000 మంది పేద కుటుంబాలను తీసుకొచ్చి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకు కూడా ఈ అమరావతి నిర్మాణంలో, ఈ అమరావతి అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తామనంటే మీకెందుకు కడుపుమంట అని తెలుగుదేశం పార్టీని అడుగుతున్నా. ఏ అమరావతిలో పేదలు ఉండడానికి, మధ్యతరగతి వారు, దిగువ మధ్యతరగతి వారు ఉండడానికి హక్కు లేదా? ఆ హక్కు కల్పించే ప్రభుత్వాన్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తున్న మీ విజ్ఞత ప్రజలు అర్థం చేసుకోలేదనుకుంటున్నారా? ఎందుకు ఈ విధంగా మీరు రోజు రోజుకి ప్రజల దృష్టిలో చులకనైపోతున్నామో అనేది ఆలోచించుకోవట్లేదు అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ శాసనమండలిలో పెట్టిన బిల్లులు అసలు దానికి వ్యాలిడిటీ లేదన్నట్టుగా యనమల రామకృష్ణుడు మాట్లాడుతున్నారు. శాసనమండలిలో రెండోసారి పెట్టిన బిల్లులు నెల రోజులు గడిచినందుకు నిబంధనల ప్రకారం గవర్నర్కి అసెంబ్లీ అధికారులు పంపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 197 క్లాజ్ 2 ప్రకారం రెండోసారి బిల్లులు పెట్టిన ప్రభుత్వం మండలిలో పెట్టిన నెల రోజుల తర్వాత ఆటోమేటిక్గా అవి ఆమోదించినట్టుగా అవుతుందనేది మీకు తెలియదా? మండలిలో అది ప్రవేశపెట్టారు కదా బిల్లు. ప్రవేశపెడితే మీరు అడ్డుకునే కార్యక్రమం చేయలేమన్నా ఏదో మీరే గందరగోళం అవుతుంటే చప్పట్లు కొట్టేసి పూర్తి అయిపోయినట్టుగా ఒక కలరిచ్చే కార్యక్రమం చేయలే. మరి ఎందుకు అడ్డుపడాలని ప్రయత్నం చేశారు? అది చర్చకి రాకుండా ఒకసారి ప్రవేశపెట్టిన తర్వాత చట్ట ప్రకారం, నిబంధనల ప్రకారం ఆమోదించినట్టు అనేది రాజ్యాంగంలో ఉన్న హక్కులు చెప్తూ ఉన్నాయి. అందుకే ఇవాళ ఆమోదం కోసం నిబంధనల ప్రకారం నెల రోజులు దాటిపోయిన తర్వాత బిల్లుల్ని గవర్నర్ గారికి ఆమోదానికి పంపించాం, అసెంబ్లీ అధికారులు పంపించారు. పంపితే దాన్ని ఏదో తప్పు జరిగిపోయినట్టుగా ఏదో బుల్డోజ్ చేసి నిబంధనలన్నీ అతిక్రమించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా పట్టుదలతో మేము ఈ అమరావతిని ఒప్పుకోమన్నట్టుగా చేస్తున్నారనే ఒక ప్రచారాన్ని కల్పిస్తామన్నారు. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని చెప్పి చెప్తున్నాం. ఇవాళకి ప్రజలు వికేంద్రీకరణని కోరుకుంటున్నారు. ఇవాళకి ప్రజలు ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఇవాళ అన్ని జిల్లాల్లో అభివృద్ధికి బ్లూ ప్రింట్ ని కూడా ప్రభుత్వం తయారు చేసి ఏ జిల్లాలో ఏమేమి తీసుకురావాలి, ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్స్ పెట్టాలి, ఎలాంటి అభివృద్ధి చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల ప్రకారం ప్రణాళికలు సిద్ధమైంది. మీకులాగా అవసరానికి ఒక మాట, పూటకొక రూలు మాట్లాడే పద్ధతి ఈ ప్రభుత్వం చేయదని చెప్పి సందర్భంగా చెప్తూ ఉన్నా. ఎప్పటికైనా సరే మీకు మాత్రమే రూల్స్ తెలిసినట్టుగా యనమల రామకృష్ణ గారు గవర్నర్ గారికి సలహాలు ఇవ్వడం మానుకుంటే మంచిదని కూడా మేము చెప్తా ఉన్నాం. తెలుగు నేను ఇందాక ఊరికి చెప్పింది అదే కదా రమేష్ గారు, కొత్త వాదన తేవడం, బోడిగుండికి మోకాలికి ముడి పెట్టడం అనే దాంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్ధహస్తులు. వాళ్ళ తిమ్మంటే తిమ్మి, బమ్మంటే బమ్మి. ఎన్టీఆర్ ని మా నాయకుడు కాదని చెప్తే తెల్లారెడ్డికి మనందరం కూడా నాయకుడు కాదా అని పార్టీ పెట్టలేదని మనం ఒప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు మహానాయకుడు, ట్రంప్ రోజు ఫోన్ చేసి మాట్లాడతాడంటే మనం నిజమని నమ్మాలి. అది వాళ్ళ సిద్ధాంతం. ఏదో చెప్తాడు ఆయన, విభజన చట్టం 2014 విభజన చట్టం అంటే రాజధాని ఎక్కడ పెట్టుకోవాలని విభజన చట్టంలో ఏం చెప్పారు? ఎక్కడి నుంచి ఎక్కడ కూర్చుని పరిపాలించాలనేది చంద్రబాబు నాయుడు చెప్తాడా? 6 నెలల నుంచి కోవిడ్కి భయపడి రాష్ట్రంలో ఉండడానికే ఇష్టపడిన నాయకుడు
ప్రతి క్షణం ప్రజల కోసం తపన పడుతున్న ప్రభుత్వాన్ని ప్రజల కోసం తపన పడుతున్న ముఖ్యమంత్రిని ఏ విధంగా మీరు తప్పుపడతారని అడుగుతున్నా ఇందులో ఎక్కడ తప్పు ఉంది ఏ ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగకూడదా విశాఖపట్నంలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వస్తే మీకేంటి బాధ హైకోర్టు కర్నూలులో పెట్టి అక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్ గా డెవలప్ చేసి ఒక గుర్తింపుని ఇస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి అమరావతిని గాలికి వదిలేస్తామన్నారా ఇక్కడే అసెంబ్లీ ఉంటుంది ఇక్కడే శాసన రాజధాని ఉంటుంది ఇక్కడ మొత్తం డెవలప్మెంట్ వస్తుంది ఇక్కడ బోల్డ్ ఇన్స్టిట్యూట్స్ వస్తాయి ఏంటి మీకు ఇబ్బంది దానికి సమాధానం చెప్పరు మీరు ఇది చెడ్డ అని మీరు అంటున్నప్పుడు ఎందుకు చెడ్డ అని అంటున్నారని చెప్పమంటే అబ్బే కుదరదు మాకు నచ్చలేదు కాబట్టి మేము చేయం మేము ఒప్పుకోం ఏం చెప్తాడు 2014 విభజన చట్టానికి ఇప్పుడు కొత్త వాదన తెర మీద తీసుకొచ్చారు ఇవాళ ఈ వాదన వీగిపోతే రేపు ఇంకో వాదన తెస్తారు పైకి ఆయన మాట్లాడినంత మనం నమ్మాలనుకోవడం చంద్రబాబు నాయుడు గారి బలం నమ్ముతున్నాం అనుకోవడం కూడా బలహీనత మాకేం అర్థం కావట్లే వికేంద్రీకరణ ఎందుకు ఎదుర్కొంటున్నారు ఎందుకు అడ్డుకుంటున్నారు అని అంటే సరైన సమాధానం చెప్పరు విశాఖపట్నం మీకు అక్కర్లేదా పోని విశాఖపట్నంలో నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు మీకు సిటీలో మీకు పట్టున్న ప్రాంతమే కదా పోనీ మీరు రాజకీయంగా దెబ్బతింటాం అనుకోవడానికి మాకు అమరావతి మొత్తం రాజధాని ప్రాంతంలో వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులే గెలిచారు పోని రాజకీయాలు ఆలోచించారు అనడానికి ఏంటో మాకేమీ అర్థం కాదు చంద్రబాబు నాయుడు గారి సూత్రాలు ఏంటో ఆ నీతులు ఏంటో మాకు తెలియదు ఒకవేళ కానీ 2014 యువజన చట్టం ప్రకారం అడ్డు ఉంది అని అంటే మరి ఇప్పటివరకు ఎందుకు చేశారు మనం ఆ వికేంద్రీకరణ చెప్పినప్పుడే ఆ మాట ఎందుకు చెప్పలేకపోయారు ఇప్పుడు ఎందుకు వచ్చింది కొత్త వాదన వికేంద్రీకరణ ప్రతిపాదన వచ్చినప్పుడు ఈ మాటలు ఎందుకు మాట్లాడలేదు ఆయన వికేంద్రీకరణ బిల్లు మీద అసెంబ్లీలో డిస్కషన్ జరిగినప్పుడు ఆ చర్చలో ఆయన పాల్గొన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు అంటే కన్వీనియంట్ గా మాట్లాడతాం మేము కన్వీనియంట్ గా మేము మీ మీద బుర్ర జల్లుతాం మీరు తుడుచుకుంటూ ఉండండి రోజు అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అన్ని చెప్తూనే ఉంటారు ఇవాళ ఇదైపోతే రేపు పొద్దున ఇంకోటి వస్తుంది ఇప్పుడు రెండోసారి శాసన మండలిలో ప్రవేశపెట్టామా లేదా బిల్లు స్వీకరిస్తున్నామని కౌన్సిల్ చైర్మన్ గారు ఆమోదించి ఆన్ చైర్ చెప్పారా లేదా అంటే అర్థం ఏంటి వాళ్ళకి ఎలాగైతే ఎంతో కొంత అవగాహన ఉందో మా పార్టీ నాయకులకి ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న నిపుణులకు కూడా అంతే కొంత అవగాహన ఉంటుంది కదా మరి ఏమి మేమేదో నిరక్షరాస్యులలాగా మాట్లాడితే ఎలా ఈ ప్రభుత్వానికి కూడా అవగాహన ఉంటుంది కదా తెలుగుదేశం పార్టీకి ఉన్న అవగాహన మాకుండదా చూద్దాం ఏది కరెక్ట్ అనేది గవర్నర్ గారికి బిల్స్ వెళ్ళాయి వద్దని వాళ్ళు లెటర్ రాశారు చూద్దాం నిబంధనల ప్రకారం రాజ్యాంగం ప్రకారమే ముందుకెళ్తారు కానీ గవర్నర్ గారు యనమల రామకృష్ణ గారు సలహా ఇచ్చారని ముందుకెళ్లరు కదా